సో యాక్చువల్గా మనం ఈ యొక్క తాడేపల్లిగూడెంలో ఉన్నాము. యాక్చువల్గా 50x75 మనమే దిక్కులకు కరెక్ట్గా సరిపెట్టి ఉన్న ప్లాట్ని మనమే ఇప్పించడం అనేది జరిగింది. సో ఇక్కడ డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే ఒక పెరిఫెరీ అనేది ఉండాలి. ఒక డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక పార్ అనేది తెలవాలి ఇక్కడ. ఆ పార్ అనేది కాస్త ఇబ్బందికరంగా ఉంది, కాబట్టి ఈ యొక్క బౌండరీస్ యొక్క డైమెన్షన్స్ ప్రాపర్గా మేము తీసుకుంటున్నాం అండి. ఫస్ట్ తీసుకొని ఇప్పుడు ఇది వెస్ట్ లైన్ అనమాట. ఈ యొక్క వెస్ట్ లైన్ ఏదైతే ఉందో ఈ యొక్క వెస్ట్ లైన్ మీద ఇక్కడ కంపాస్ పెట్టడం ద్వారా అది ఎంత డిప్రెషన్ ఉంది, అది పశ్చిమం ఫేసింగ్ ప్లాట్ కాబట్టి అది ఆగ్నేయ అనుకుందా, అదే రకంగా ఈశాన్యానికి తిరిగి ఉందా లేదా ట్రూ డైరెక్షన్ ఉందా అనేది మనం చెప్పచ్చు. యాక్చువల్గా పాపం ఈ రోడ్ అంతా ఇక్కడ మెటీరియల్స్ రావడం గురించి దగ్గర దగ్గర 1 lakh ఖర్చు పెట్టి వారు చేయించుకున్నారండి. అంటే ఇట్లాంటి ఖర్చులు కూడా ఇంకా రావుతాయి మనకి కొంచెం రిమోట్గా ఉన్న లేఅవుట్స్లో మనం తీసుకునేటప్పుడు. కాకపోతే దేవుడి దేవల్ల అప్పట్లో చాలా రీజనబుల్గా మనం ఆయన డీల్ సెట్ చేసుకున్నారు కాబట్టి బిలో 10,000 రూపీస్కే ఆయన కొన్నారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఒక గజానికి ఒక 250 రూపాయలు ఖర్చు అయినట్లు లెక్క వస్తుందని, 416 గజాలు తీసుకుంటే. సో ఆ రకంగా ఓన్గా ఒక పబ్లిక్ స్పేస్కి సంబంధించిన చూడండి, ఆ చివరి వరకు కనపడేటటువంటి రోడ్డు ఆ మూల నుంచి ఎల్ షేప్ అంతా కనీసము ఒక 200 మీటర్ల రోడ్డు ఆయన డెవలప్ చేశారండి. సో ఈ రకంగా ఇప్పుడు ప్రస్తుతం వారికి ఏంటంటే బోర్ పాయింట్ ఒకటిను అదేవిధంగా పూజ ఎక్కడ చేసుకోవాలి అనే విషయం మీద, అంటే ప్రాజెక్ట్ డిజైన్ చేయడం కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కానీ ఆ బాధ్యతలు తీసుకున్నామండి. అందులో భాగంగా ఇది రావడం జరిగిందండి. వాస్తవంగా చూడండి, ఒక 50x75 ప్లాటు తాడేపల్లిగూడెంలో దిక్కులకు సరిపెట్టి దగ్గర దగ్గర 35 lakhs ఆయన కొనగలిగారండి. చాలా సంతోషంగా ఉంది. ఆరంభం నుంచి స్థలం ఇప్పించడం కానీ డిజైన్ చేయడం కానీ అదే రకంగా వారికి లోన్ అవన్నీ కూడా అప్రూవల్స్ అన్నీ నడుస్తున్నాయి. అది మేనిఫెస్టేషన్ అవ్వడం అండి. సో ఎంతో శ్రమ చేయాలి. బయట జరుగుతున్నటువంటి ధర్మాన్ని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో వెర్రి తలలో వేస్తుందన్నమాట. వాస్తవం అంటే ఆ యొక్క బ్యారియర్ నుంచి బయటకు వచ్చి ధర్మం ప్రకారం ఆలోచించడమే గొప్ప భాగ్యం అనుకుంటే, దిక్కులకు సరిపెట్టబడి ఉన్నటువంటి ఒక లేఅవుట్ అప్రూవల్ వచ్చినటువంటి ప్లాట్ రావడం అనేది ఇంకా మహాసంతోషం. ఆ రకంగా వచ్చాక కూడా అందులో ఇల్లు కట్టుకునే భాగ్యం కలవడం ఇంకా మహానందం అండి. అంటే ఎంతో బ్లెస్సింగ్స్ ఉంటాయి కానీ ఈ రకమైనటువంటి ధర్మబద్ధంగా కలిసినటువంటి ఇళ్లలో ఉండే పరిస్థితి అనేది జరగదండి. సో అటువంటి మహాభాగ్యంలో భగవంతుడు మమ్మల్ని ఆ యొక్క మా పాత్రని ఇనిషియేట్ చేసినందుకు ఆయన స్మరించుకుంటూ ఇప్పుడు మేము యాక్చువల్గా తాడేపల్లిగూడెంలో ఉన్నాము. మధ్యాహ్నానికల్లా మండపేట వెళ్తామండి. సో ఈ దగ్గర దగ్గరగానే ఒక 100 కిలోమీటర్ల దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ చేస్తే సాయంత్రం లోపల విజిట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా నేను మీ దగ్గర రావాలంటే కొంత ఖర్చుతో కూడుకుంటుంది. ఈ రకంగా వచ్చినప్పుడు ఒక విజిట్కి మనం ట్రావెలింగ్ ఛార్జెస్ తీసుకొని ఒక 10,000 రూపాయలు ఛార్జ్ చేసుకొని మనం విజిట్ చేయొచ్చు. డిజైన్ కావాలన్నా ఒక 5-6 గంటల కూర్చొని మీకు డిజైన్ కూడా ఇచ్చి రావచ్చండి. అదే డిజైన్ ఛార్జెస్ వేరుగా ఉంటుంది. ఒక సైట్ విజిట్ చేసి అసలు ఆ సైట్ ఉపయోగకరంగా ఉందా, కట్టుకోవచ్చా, ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది అనే దానికి ఆ 10,000 రూపాయలు తీసుకుంటాను. ఎలాగ వచ్చి ఉన్నాను కాబట్టి ప్లస్ కొంచెం ట్రావెల్కి ఒక 4-5 వేలు ట్రావెల్కి తీసుకుంటాను అన్నమాట. సో ఈ చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్నవాళ్ళు ఈ ధర్మాన్ని ఫాలో అయ్యేవారు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా కొంత ధర్మాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళినట్టు అవుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.